ఆ రోజు ఏమన్నారు, కవితమ్మను అరెస్ట్ చేయలే, అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని. మరి ఇలా నేను అడుగుతున్నా, ఇలా నేను అడుగుతున్నా, ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇలా పగబట్టి ఇంటికి వచ్చి, ఒక కవితమ్మనే కాదు, కవితమ్మను అరెస్ట్ చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే, రేసు ఉరుకుతే నేను ఒక్కరినే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దిగా మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి, ఆజ్ మోదీకో ఆర్ బీజేపీకో రోక్నేకి తాకత్, రోక్నేకి హిమ్మత్, రోక్నేకి ఆజ్ జో ఏక్ మాహోల్ బనానా చాహియే, వో ఆజ్ వో తాకత్ కాంగ్రెస్ పార్టీ మే నహీ హై. ఇసిలియే ఆజ్ మమతా బెనర్జీ బోల్ రహీ హై వహాన్ పే బెంగాల్ మే కి కాంగ్రెస్ పార్టీ 40 పార్ నహీ కర్ పాయేంగి, క్యూంకి అగర్ కిసీ కో రోక్నా హై బీజేపీ కో, కిసీ కో అగర్ రోక్నేకి, కిసీ మే అగర్ రోక్నేకి తాకత్ హై తో హై రీజనల్ లీడరో మే, తాకత్వర్ లీడరో మే జైసే కేసీఆర్, జైసే మమతా బెనర్జీ, జైసే అరవింద్ కేజ్రీవాల్, ఇన్మే హై కాంగ్రెస్ మే వో తాకత్ నహీ హై. ఇతనే చెప్తలేని మాట నేను. ఇలా మీరు చూడండి దేశం అంతటా ఎవరు ఆపగలుగుతున్నారు బీజేపీని, కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు. ఇక దానిలా ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. ఆప్ ఎక్ మినిట్ సోచో, ఆప్ ఎక్ మినిట్ సోచో, ఉపర్ రాహుల్ గాంధీ హై ఢిల్లీ మే, ఉన్నో క్యా బోల్తే చౌకీదార్ చోర్ హై బోల్తే, చౌకీదార్ చోర్ హై అంటాడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో, నేను చౌకీదార్ నీ అయినో చోర్ నీ అయినో హమారే బడే భాయి హై, చౌకీదార్ చోర్ హై అని ఆయన అంటాడు, ఈయననేమో బడే భాయి హై హమారే అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించు, అదానీ ప్రధాని, అదానీ కే లియే కామ్ కర్తే ప్రధాని అని రాహుల్ గాంధీ అంటాడు, అదానీ కే లియే కామ్ కర్తే ప్రధాని రాహుల్ గాంధీ కా బోల్నా హై. యహాన్ పే రేవంత్ రెడ్డి క్యా కర్ రహే, జాకే అదానీ సే గలే మిల్తే దావోస్ మే, క్యూంకి ఠండ్ జ్యాదా హై వహాన్ పే, గలే మిల్ లియే, వహాన్ డీల్ కర్ లియే, దోనో కస్కే పకడ్ లేకే ఫోటోగ్రాఫ్ లేరే. అంటే అదానీ దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదానీ మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదానీ సక్కటోడు, సొక్కం మనిషి ఈయన చెప్తాడు. గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్ బేకార్ హై, ఫేక్ హై, రాహుల్ గాంధీ కా బోల్నా హై. అవి యహాన్ పే హమారే ఛోటే భాయ్ నరేంద్ర మోదీ కే ఛోటే భాయ్ రేవంత్ రెడ్డి కా బోల్నా హై కి తెలంగాణే కు మై గుజరాత్ కే రాస్తే పే లే జాతా హూ, గుజరాత్ మోడల్ బనాతా హూ అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. లిక్కర్ స్కామ్ కుచ్ నయ్యే, అరవింద్ కేజ్రీవాల్ కు అరెస్ట్ కర్నా నా ఇన్సాఫ్ అయ్యే, అచ్చి బాత్ నయ్యే అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, నహీ లిక్కర్ స్కామ్ హే, కవితకు పకడ్నా అచ్చి బాతే అని ఈయన అంటాడు. కాంగ్రెస్ లనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడున్న ఆయన. రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు. ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు దేశంలో, ఊదు కాలది పీరు లేవది వాళ్ళతో ఏం కాదు, 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని ఉన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ను అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట, ఒక్కసారి అనలే ఈ మాట 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి, గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. ఏ నేను ఓను భాయ్, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాయో ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా? ఈ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దిగిపోదు. ఢిల్లీలో గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రానే రాదు. ఆయనే చెప్పింది కదా మన సంగారెడ్డి, బడే భాయ్ ఛోటే భాయ్, ఛోటే భాయ్ బడే భాయ్ సే పూచానా, మోడీ సాహబ్ సే క్యా పూచా ఏ ఛోటే భాయ్, బడే భాయ్ ఫ్యూచర్ మే భీ ఆప్కా ధువా రహనా, ఆప్కా మదత్ రహనా, హమారే తరఫ్ దేఖో, గుజరాత్ జైసా హమారా తెలంగాణకు బనావ్ బోల్ రా. బోలే తో క్యా బోల్నా చాహ రా రేవంత్ రెడ్డి, ఆగే భీ బీజేపీ జీత్తా, ఆగే భీ మోడీ సాహబ్ రహతా, తుమ్ హమారాకు అచ్చా తరికే సే దేఖో, హమారా ఫండ్స్ దేవ్ బోల్ కే బోల్ రా. బోలే తో ఇన్హే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సే ములాఖత్ హో గయా,
इन्हें खुद बोल रहा आगे भी बीजेपी जीतेंगे बोल के। ये बात हमारे मुसलमान भाई हमारे बहन भी सोचना चाहिए। इन्हें बीजेपी से बीजेपी के जो अदानी है वो अदानी साहब से भी गला मिल लिया इन्हें। मोदी साहब को बड़े भाई बोलते हैं। अरे क्या करे बीजेपी ने, बीजेपी जो वादा करा एक तो भी करा आज तक। बीजेपी क्या बोले उनके मैनिफेस्ट, कांग्रेस पार्टी ने क्या बोले उनके मैनिफेस्टो में, वो लोग बताए कि हर साल बजट में मुसलमान के लिए 4000 करोड़ देते, बोले दिए क्या 4000, बोले वो लोग 2200 रुपए 2200 करोड़ रुपए लगाए। इसे क्या समझना चाहिए, पहले वादा कांग्रेस ने टूट दिया, टूटा गया। मैं और एक बात मैं आप लोगों से पूछना चाहता हूं, कभी इंडिपेंडेंस आने के बाद अपने एरिया में कोई गवर्नमेंट में मुसलमान मिनिस्टर नहीं रहे से टाइम कभी है भैया? पहली बार आज अपने राज्य में मुसलमानों को कैबिनेट मिनिस्टर नहीं बनाए, कोई मिनिस्टर है नहीं अपने तरफ से। केसीआर साहब आए तो डिप्टी सीएम दिए, रेवेन्यू मिनिस्टर दिए, होम मिनिस्टर बनाया केसीआर साहब ने, लेकिन आज अपने राज्य में कांग्रेस के हुकूमत ने मुसलमानों को कम से कम मिनिस्टर भी नहीं दिया, बजट भी कम कर दिया है। क्या दिया, ऊपर से मोदी के पीछे भाग रहे लोग। इमाम मौजम साहब लोगों को तनख्वाह डबल करते बोल के बोले, करे क्या नहीं करे। अरे रमजान का महीना चल रहा, आज तक उन लोगों का तनख्वाह भी नहीं गिरा जो केसीआर साहब ने, इस दुनिया में पहली बार इमाम मौजम साहब लोगों को कोई तनख्वाह दिए वो केसीआर साहब ने दिया है। आज भी रमजान के महीना चल रहा, उन लोगों का 3 महीने का 4 महीने का तनख्वाह अभी भी बाकी है। अरे कम से कम रमजान भी नहीं बनाना चाहते क्या, तनख्वाह भी रोक के रखते क्या? केसीआर साहब तोहफा बेचते थे रमजान महीने में, ये लोग तोहफा भी नहीं दिए। ये बात पूरा आप समझना चाहिए। केसीआर साहब ने माइनॉरिटी रेजिडेंशियल स्कूल लगाए, अपने बच्चों को बच्चियों को पढ़ाने के लिए बहुत अच्छा काम केसीआर साहब ने कर चुके हैं। अब ये इस इलेक्शन में यहां तो कांग्रेस है नहीं मेदक जिले में, यहां अगर से अपना लड़ाई है बीजेपी से है। मुसलमान बहनों से, भाइयों से, बुजुर्गों से मैं एक ही गुजारिश करना चाहता हूं, आपके वोट कांग्रेस को डाले तो वो बेकार होता है, वो बीजेपी को फायदा पहुंच सकता है। इस वास्ते एक सेक्युलर लीडर है केसीआर साहब ने, सेक्युलर पार्टी है बीआरएस पार्टी ने, आप तमाम लोग वेंकटराम रेड्डी साहब को कार के निशान पे वोट देके जिताइए बोल के मैं आप सबसे गुजारिश करना चाहता हूं। ये बीआरएस पार्टी ही बीजेपी से टकरा कर सकते हैं। पहले क्या बोले ये लोग, बीजेपी बीआरएस मिले हुए बोल के गलत प्रचार करें, आज ये लोग ने हम अलायंस नहीं करे बोल के कविता जी को अरेस्ट करके जेल में रखे। अगर से हम उन लोगों से अलायंस कर लिया तो कविता जी अरेस्ट होते थे क्या? ये लोग ऐसी काम करते हैं। अंटे बीजेपी परिस्थिति एंटे नच्चनोल्लु जेबुलो उंडाले, नच्चनोल्लु जैल्लो उंडाले, इदी बीजेपी सिद्धांतम। వాళ్ళు అక్రమ కేసులు పెట్టి కేజ్రీవాల్ ని గారిని కూడా అరెస్ట్ చేసినారు. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీల మీద ఏ రకంగా కేసులు పెట్టున్నారో కూడా మనం చూస్తా ఉన్నాం. అందువల్ల హమారే భాయియోన్ సే బహనోన్ సే ఏకీ బోల్నా, కేసీఆర్ సాహబ్ కభీ భీ బీజేపీ సే మిల్నే వాలా నహీ హై, వో ఏక్ సెక్యులర్ లీడర్ హై, ఏక్ సెక్యులర్ పార్టీ హై బీఆర్ఎస్ పార్టీ. ఆప్ తమామ్ లోగ్ ఇస్ ఎలక్షన్ మే बीआरएस पार्टी का ताईद करिए, वेंकटराम रेड्डी साहब को जिताने के लिए आप सब पूरी ताकत से कोशिश करिए।